కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారంపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి బిస్తుకొలిపే విషయాలను బయటపెట్టింది తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి తనపై తన తల్లిపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది తన నివాసంలో పనిచేసే మహిళల్ని ప్రజ్వల్ వేధింపులకు గురి చేశాడని తెలిపింది ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని కేవలం ముగ్గురు మాత్రమే వారి దారుణాలను బయటపెట్టారని చెప్పింది ఈ ఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రిపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి హెచ్డీ రేవణ్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు మే పద్నాలుగు వరకు జుడీషియల్ కస్టడీకి తరలించారు మరోవైపు ప్రజ్వల్ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన మొదట్లోనే దేశం విడిచి పారిపోయారు